ఐ వ్యూవర్స్ వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. దీనివల్ల ప్రపంచం మొత్తం వణికిపోతుంది. మొత్తం మీద చూసుకుంటే కరోనా కారణంగా లాక్డౌన్ను ప్రకటించడం, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవటం ఆయా ప్రభుత్వాలకి నష్టం కూడా వాటిల్లుతుంది. అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నా, ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది ప్రజల్లో మాత్రం భయం బాధ్యత లేకుండా పోతుంది. చాలామంది ప్రజలు బయటకు వచ్చేటప్పుడు గుంపులు గుంపులుగా రావటం, మాస్కులు కనీసం చేతులకి గ్లౌజులు కూడా తొడుక్కోపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనిపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. సినిమా హీరోల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా ప్రజల్ని చైతన్యపరిచేలా కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని ముందుకొచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, జిల్లాల కలెక్టర్లు కూడా వాళ్ల బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. మొన్న మధ్య కలెక్టర్లు రోడ్ల మీదకు వచ్చి జనాల్ని బయటికి రాకుండా చూసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయానికి వెళ్ళిపోతే, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి పీసీ పాయింట్స్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఒక కొత్త విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. COVID-19 జిల్లా స్పెషల్ ఆఫీసర్గా కాంతిలాల్ ఈరోజు బాధ్యత తీసుకున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన రెడ్ జోన్లో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ టెస్టులు చేయించడం జరిగింది. అందరికీ నెగిటివ్ వచ్చింది. దీనికి కారణం సోషల్ డిస్టెన్స్ పాటించడమే. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనబడితే మాకు తెలియజేయండి, మీ ఇంటికి వచ్చి పరీక్షలు నిర్వహిస్తాం. ప్రజలను టెస్టింగ్కి ప్రోత్సహించేందుకు మేము చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఒక వారంలో స్వచ్ఛందంగా వచ్చి COVID-19 టెస్టులు చేయించుకున్న వారిలో 5 డ్రా సిస్టమ్ ద్వారా ఎంపిక చేసి వారికి గిఫ్టులు ఇవ్వటం జరుగుతుంది అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ టెస్టులు చేయించుకున్న వారికి పాజిటివ్ వచ్చినా వారి పేరును గోప్యంగా ఉంచుతాం. టెస్టులు చేయించుకోవడానికి ప్రజలు భయపడద్దు. పాజిటివ్ కేసులకి హోమ్ క్వారంటైన్ వెసులుబాటు ఉంటే ఇంటిలో నుండే ట్రీట్ చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. సో మొత్తం మీద ఈ రకంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకున్న వారికి డ్రా పద్ధతిలో గిఫ్టులు, ప్రజల్లో అపోహలు పోగొట్టడానికే ఈ ప్రయత్నం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ ఎలా షేర్ చేయండి.